పోతే సంక్రాంతికి ఇంటికి వెళ్ళే వాళ్ళకి సైబరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు అనేవి చేయడం జరిగింది అవేంటో ఒకసారి చూద్దాం మనం కూడా అంటే ఇళ్ళలకు వెళ్తారు కదా తాళం వేసి ఉన్న ఇండ్లనే ఎక్కువ దొంగలు లక్ష్యం చేస్తూ ఉంటారు సో ఇంటికి తాళం వేయాల్సి వచ్చినప్పుడు జస్ట్ స్థానికంగా మీ విశ్వసనీయ అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళకి చెప్పండి అలాగే పోలీస్ స్టేషన్లో కూడా జస్ట్ మేము ఇట్లా పండగ కూరెళ్తున్నామండి అండి ఒక మాట చెప్పు ఉంచండి తప్పేం లేదు అండ్ నెక్స్ట్ కుటుంబ సమేతంగా పండగ జరుపుకునేందుకు ఇళ్ళకు వెళ్ళే ప్రజలకు సైబర్బాద్ పోలీసులు ఇలాంటి హెచ్చరికలు జారీ చేసి ఇప్పుడు చూద్దాం మీరందరూ మీ ఇంటి నుండి బయటకు వెళ్ళవలసి వస్తే మీ డబ్బు బంగారం వెండి నగలను బ్యాంకు లాకర్లలో ఉంచండి లేదా మీ ఇంట్లో రహస్య రహస్య ప్రదేశాల్లో ఉంచండి అంటే ఇన్ కేసు ఒకవేళ ఇంట్లో మనకి డబ్బు నగదు ఉంది కానీ అందరం వెళ్ళిపోతున్నాము ఇంటికి మొత్తం కట్టగట్టుకొని వెళ్తున్నారు ఊరికి ఎప్పుడు వస్తారో తెలియదు కారు నిండా సామాన్లు పెట్టేసుకొని ఈ నగలు గిట్రా గిట్రా అట్లా పడేసి అలా తలపేసి వచ్చేస్తాం అలా కాకుండా బ్యాంక్ లాకర్లలో కానీ పెట్టండి లేకపోతే ఇంట్లో మీకు ఒకవేళ రహస్యం కంటే కొంచెం గట్టిగా ఉంది మీ లాకర్ అనుకుంటే నష్టమేం లేదు హ్యాపీగా పెట్టుకోవచ్చు లేదంటే బ్యాంక్ లాకర్లలో పెట్టడం శ్రేయస్కరం అనేది పోలీసులు ఇచ్చే సలహా అండ్ నెక్స్ట్ మీ ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టంతో పాటు కూడినటువంటి లాక్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీ ఇంట్లో మోటార్ సెన్సార్తో కూడినటువంటి సెక్యూరిటీ అలారం సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు అందరికీ సాధ్యమయ్యే పని అయితే కాదు ఇది ఉంటే మంచిది ఇవాళ రేపు అన్నీ దొరుకుతున్నాయి మాల్స్కి వెళ్ళినా ఆన్లైన్కి వెళ్ళినా కూడా సి మీరు లాక్ సిస్టమ్స్ ఇంకా చెప్పాలి అంటే దొరుకుతాయి మాల్స్లో ఈ మినీసో ముమూసో జపనీస్ స్టోర్స్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి చూసారా ప్రత్యేకమైన స్టోర్స్ అండ్ నైంటీ నైన్ స్టోర్ అని ఉంటుంది మీకు మాల్స్కి వెళ్తే పైన ఇట్లాంటి వాటిలలో ఈ వింత వింత ఐటమ్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు అంటే ఎవడని తలుపు తీసారనుకోండి అది కియో కువో అంటుంది అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకు శబ్దం అనేది వస్తుంది అట్లాంటి శబ్దం వినబడితే అరే ఇక్కడెక్కడో దగ్గరలో ఏదో జరగకూడదు జరుగుతుంది అని మనకు అర్థమైపోతుంది సో అలర్ట్ అవుతారు అట్లీస్ట్ అట్లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం అవి ఉంటే చూసుకోండి లేకపోతే అంటే ఇంత తక్కువ టైంలో మనం ఏం ఎక్కడికి వెళ్ళాం బాబు ఆ మోటార్ సెన్సర్ మిషన్ల కోసం అంటే ఇక అది మన కర్మ మనం ఏం చేయలేము కానీ ఉంటే మంచిది బేసికలీ అండ్ నెక్స్ట్ మీరు మీ ఇంటికి తాళం వేయవలసి వస్తే బయలుదేరే ముందు కానీ లేకపోతే ఆ వచ్చే డేట్ రెండు కూడా స్థానికమైన పోలీస్ స్టేషన్లు ఎవరైతే ఉంటారు మీరు బంజర్హిల్స్ అనుకోండి ఆ బంజర్హిల్ పోలీస్ స్టేషన్ ఆ అంటే మధురా మధురనగర్ ఎస్ఆర్ నగర్ ఏవో ఉంటాయి కదా మన దగ్గరలో మేము ఏమట్లా ఇట్లా మొత్తం తట్టాబుట్ట చదురుకొని ఇల్లదులు పెట్టి ఊరెళ్తున్నామండి మళ్ళీ ఎప్పుడొస్తామో మాకే సరిగా తెలిసి చావట్లేదు ఈలోపు మా కొంప జాగ్రత్త మీరు అక్కడక్కడ తిరిగితే కనుక ఒక కన్ను మా ఇంటి మీద కూడా వేసి ఉంచండి నాయన అని చెప్పి మీరు బతిమిలాడుకోవచ్చు ఒక ఉత్తరం రాసుకోవచ్చు పోలీస్ స్టేషన్లో ఇస్తే వాళ్ళు చూసుకుంటారు ఆ అండ్ నెక్స్ట్ అనుమానాస్పదమైన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ వన్ జీరో జీరోకి డైల్ చేయండి మీకు ఎప్పుడైనా సరే ఊరికే మీరు ఈరోజు రేపు ఊరు వెళ్తారు ఇప్పుడే వెళ్ళరులే రెండు మూడు రోజుల నుంచే మీ కాలనీలో ఎవడో తిరుగుతూ ఉంటాడు వాడెవడో మీకు తెలియదు అనమాట అంటే ఇట్లా చూసుకుంటూ వెళ్తారు కొంతమంది అదే పని ఇట్లా చూసుకుంటూ వెళ్తారు పైకి ఇట్లా చూసుకుంటూ వెళ్తారు కొత్త కొత్తగా ప్లాన్లు వేసుకోవడానికి అనమాట అప్పటికప్పుడు రేపు దొంగలు ఎప్పుడైనా సరే కొంచెం ఒక వాళ్ళకంటూ ఒక ప్రణాళికలు ఉంటాయి ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీకు అనుమానాస్పదంగా మీ కాలనీలో ఊరెళ్ళే ముందు కనబడితే ఒక ముక్క వన్ జీరో జీరో చెప్పండి వీడెవడో కొంచెం అట్టా చూసుకుంటూ వెళ్తున్నాడు అండి మాకు భయమేస్తుంది అని చెప్పండి తప్పేం లేదు వాడిని పిలిచాడు ఏరా బాబు ఎందుకు అట్లా అదే పరిగా ఏదో నన్ను గుడ్లంబర్ నుంచి చూస్తున్నావు నీకేం కావాలి ఓ మాట అడగండి తప్ప లేదు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మీరు ఊరుగానే ఊరిలో ఉన్నారు అండ్ మీ ఇంటిని మీ సామాన్లని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే ఇంకెవరిది కాదు మొహమాటాలకు పోయి అవి ఏమనుకుంటాడో వాడు చూస్తే చూసేళ్ళే ఏముంది అనుకోండి వింటెళ్ళారనుకోండి వాటి ప్లాన్లు వాడు గీసేసుకుంటాడు మీరు వచ్చేసరికి చక్క పెట్టుకుని నీట్గా ఉడ్చుకొని వెళ్ళిపోతాడు అందుకే ఏమాత్రం జంకకుండా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఓ మాట్లాడండి తప్పులేదు సో ఇలా అనమాట ఆ తర్వాత మీ ద్విచక్ర వాహనాలు మీ కాంపౌండ్స్ని లాక్ చేయడం వల్ల వాటి నుంచితే వీలైతే చక్రాలకు కూడా కొలుసులు కట్టండి టూ వీలర్స్ కూడా పోతాయి మనం ఏం చేస్తాం కొంపను మంచిగా నీట్గా గొలుసులతో కట్టేసి మొలలు కొట్టేసి అమ్మయ్య అసలు మీరు కూడా వెళ్ళకుండా అంత గట్టిగా లాక్ చేసి వచ్చేస్తారు సరిపోయింది దొంగే కాదు మనం కూడా వెళ్ళలేము అంత గట్టిగా పెట్టాము విన పెట్టే అని చెప్పేసి కానీ ఏముంటుంది కింద బండి ఉంటుంది కదా సింపుల్గా ఇలా స్టాండ్ వేసి అట్లా అనమాట అయిపోతాయి అందుకని వాటిని కూడా పైన ఇంటితో పాటు కింద సెల్లర్లో మన బండ్లని కూడా కొంచెం గొలుసులతో కట్టి ఉంటాయి కదా మీకు పార్కింగ్ పిల్లర్స్ వాటికో వీటికో ఊరెళ్ళే వాళ్ళే అందరు చేయాల్సిన అవసరం అందరూ అంటే రోజు చూస్తారు కాబట్టి వాచ్మెన్లు ఉంటే మీకు ఆ పని లేదులేండి ఇన్ కేస్ లేని వాళ్ళకి ఇలాంటి కష్టాలు అండ్ ఇకపోతే విశ్వాసం గల వాచ్మెన్ని సెక్యూరిటీని ఉంచుకోండి మనం అలాగే పెట్టుకుంటాంలే అంటే అది వాళ్ళు ఏమన్నా చేస్తే అది మన కర్మ మనమేం చేయలేము నెక్స్ట్ పక్కన సీసీటీవీ కెమెరాలు అమర్చండి అంటే ఇంకా ఇంటి నుంచి నువ్వు ఎక్కడ ఏ డోర్ నుంచి అయితే బయటికి వెళ్తావు ఏ డోర్ నుంచి అయితే లోపలికి వెళ్తావో అక్కడ ఇటు అటు పెడితే ఎవరైతే వస్తున్నారో ఎవరైతే వెళ్తున్నారో మనకు తెలుస్తుంది బేసికలీ అండ్ దాని ఈ మధ్యకాలంలో మొబైల్కి వచ్చేస్తున్నాయి అన్నీ కూడా ఇందులో కూడా చూసుకోవచ్చు పెద్ద ఖర్చే ఉండదు చిన్నది కంటే సేఫ్టీ కంటే ఇది ఎంతసేపు పోతే మళ్ళీ లభోదిబో అంటాం కదా అందుకని చెప్పేసి అండ్ తలుపులు లాక్ చేయవలసిన అపరిచితులు కనిపించకుండా లాక్ చేయవలసిన తలుపులు కట్టెలతో కప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కట్టన్స్ ఉంటాయి చాలామంది ఇళ్లల్లో లాక్ చేసిన తర్వాత కట్టలు ఇట్లా చేసి కప్పేస్తూ ఉంటారు ఇంకా చెప్పాలి అంటే కీసులు ఆ బూట్లలోనూ అక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడో దాస్తూ ఉంటారు అట్లా ఎప్పుడూ చేయకండి మోస్ట్లీ కొన్ని కొన్ని వేరే వాళ్ళకి ఏది కనబడవద్దు అనుకుంటా అంటే ఇప్పుడు అద్దాలు ఉంటాయి కిటికీ అద్దాలు ఇట్లా చూస్తే చాలు లోపల ఉన్న అన్నీ మనం కనబడతాయి లోపల నుంచి జస్ట్ ఒక బట్ట కప్పేస్తే ఏ ఉన్నాయనే బయట వాళ్ళకి కనబడవు అంటే కొన్ని కొన్నిసార్లు నువ్వు తాళం వేసినా తాళం పటిష్టంగా ఉన్నా దొంగోడికి ఎందుకులే అనిపించినా సరే అద్దంలోకి వెళ్ళి వాడికి ఏదో కనబడతా ఉంటుంది అది కావాలి కావాలి వాడికి అప్పుడు అద్దం పగలగొట్టుకొని వెళ్ళిపోతాడు లోపలికి వాడికి అది చూపించడం ఎందుకు టెంప్ట్ చేయడం ఎందుకు అది పగలగొట్టేదాకా తెచ్చుకోవడం ఎందుకు వాడు ఇల్లుచుకొని పోయిన తర్వాత లభోదీప పడడం ఎందుకు ముందే బయటికి వచ్చేటప్పుడు బయటికంటే విజిబిలిటీ ఉంటాయి ఇంట్లో సామాన్లు బయటికి విజిబిలిటీ ఉండే కొన్ని ఉంటాయి సందులు అవి ఇవి నీట్గా లోపల నుంచి కప్పేస్తే అవతల వాళ్ళకై కనబడకుండా ఉంటే వాడు టెంప్ట్ అవ్వకుండా ఉంటాడు లోపలికి రాకుండా ఉంటాడు అట్లాంటి దొంగలు కూడా ఉంటారు మరి అండ్ నెక్స్ట్ బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో కొన్ని లైట్లు బయట కొన్ని లైట్లు వేసి ఉంచండి ఇది నిజంగా చాలామందికి తెలియదు ఏమనుకుంటారు అంటే కరెంటు బిల్ అనుకుంటారో లేకపోతే ఇంకేమనుకుంటారో తెలియదు అమ్మో ఎందుకు వస్తుందని ఒక లైట్ ఉంచండి ఇంట్లో ఇంట్లో ఒక లైట్ ఉంటే ఏంటంటే ఎవడో ఉన్నాడు అనుకుంటారు కొంతమంది ఆ భయానికి కూడా రారు అంటే క్రైమ్ జరిగే పర్సంటేజ్ తక్కువ అనమాట అంటే ఖచ్చితంగా రారు అని చెప్పలేము బేసికల్లీ బేసికలీ ఇట్లాంటి తాళాలు ఉంటాయి చూసారా మనం బయట నుంచి చేసే అందమైన తాళాల తాళం కప్పలు వాటితోనే జాగ్రత్త కానీ లాక్ సిస్టమ్స్ ఉంటాయి వాటితో ఇబ్బందే ఉండరు డోర్లాక్ ఉన్న వాళ్ళు నిర్భయంగా హ్యాపీగా లోపల లైట్ పెట్టేసి ఉంచండి జనాలు లోపల ఉన్నారేమో అనుకుంటారు వాళ్ళకి తెలియదు బేసికలీ అట్లా అలా కూడా కొంచెం క్రైమ్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ నేరస్తులు ఇళ్ళలో ప్రవేశించిన తర్వాత వాళ్ళు ఎల్లప్పుడు నగదు విలువైన వస్తువులు నగలు బంగారం వెండి అల్మరాలు తాళం వేసిన ప్రదేశాల్లో తక్కువ సమయం వెతుకుతారు కాబట్టి విలువైన వస్తువులను మీ ఇళ్ళలో రహస్య ప్రదేశాల్లో ఉంచడం మంచిది మీ ట్రావెల్ ప్రోగ్రాంల గురించి విశ్వసనీయ వ్యక్తులకు తప్ప ఇంకెవరికి చెప్పకపోవడమే మంచిది మేము ఊరెళ్తున్నాం మేము పండగ పండక్ వెళ్ళిపోతున్నాం మొత్తం వెళ్ళిపోతున్నాం అన్ని సర్దుకొని వెళ్ళిపోతున్నాం తాళం అక్కడ పెడుతున్నాం ఇట్లాంటివి ఎవరికి చెప్పకండి బేసికలీ వీలైనంత వరకు ఏంటి పండగ వెళ్తున్నారని ఎవడని అడిగినా అమ్మో ఎందుకు అడుగుతున్నాడో బాబు ఎందుకైనా మంచిది చూస్తున్నావండి ఇంకా టికెట్లు తెలీదు వెళ్తామో లేదో ఇంతే ఇట్లా చెప్తే సరిపోయింది కదా ఓ చెప్పకుండా ఎంత వెళ్ళిపోతున్నాం అండి మేము మొత్తం పద్నాలుగో తారీఖు పొద్దున్నే మొత్తం తట్టబూట చదువుకొని వెళ్ళిపోతున్నాం మీరు వచ్చి మా ఇల్లు పెట్టుకోండి అని ఎవరికి చెప్పొద్దు కొంచెం అమాయకంగా అంటేనే అంటే నేను ఎంత వెటకారంగా చెప్తున్నానులే కానీ అంటే అట్లా చెబితే రైనా ఎక్కువ దేవోనని అంత మించి ఇంకేం లేదు మోస్ట్లీ అంటే ఎంతమందికి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి పైగా పండగలకి పబ్బాలకి ఈ టైంలలో బీభత్సం ఇంకా ఎక్కువ ఇట్లాంటి క్రైములు అందుకే మన జాగ్రత్తలు మనం ఉంటే మంచిది మీరు ఆభరణాలు నగలు ధరించి ఫంక్షన్ హాల్లకు దేవాలయ హాజరవుతున్నప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి ఎట్లా వెళ్తున్నాం కదా అని చెప్పేసి మీరు అంటే ఏం చేస్తారంటే బేసికలీ రోజు మీరు నగలేసుకొని గుడికి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు పొద్దున్నే మనకు అంటే ఇష్టంలేండి అది ఏం అనలేము ఎవరినైనా ఎవరి ఇష్టం వాళ్ళది కాకపోతే అట్లా వెళ్ళి వస్తూ ఉంటే ఒక కన్నేస్తారు మీ మీద మీరు ఇంటి ఊరు వెళ్తున్నారు అని తెలిసిందో అంతే సంగతి అండ్ నెక్స్ట్ ఊరెళ్తున్నాం మేము అన్నట్లుగా అక్కడ వాతావరణం సృష్టించకండి కింద పార్క్ కార్ పార్కింగ్ చేసి పెద్దగా దాని వెనకాలను డిక్కీ తెరిచి పెద్ద పెద్ద బ్యాగులు లోపల తోస్తూ ఉంటారు అరగంట సేపు సదురుతారు చాలామంది అమ్మయ్య వీళ్ళు బయలు వెళ్ళిపోతున్నారే ఊరికే అనిపిస్తుంది చాలామందికి ఏ ఫ్లోరో ఏ ఫ్లాటో వస్తారు ఇవన్నీ చేయొద్దు కూల్ అండ్ కామ్కి వెళ్ళండి అండ్ మీ సోషల్ మీడియాలో వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లలో నేను ఊరు వెళ్తున్నాను అని పెట్టకండి అవసరం లేదు పోలీస్ స్టేషన్లో చెప్పండి అది మీకు సేఫ్టీ అండ్ ఇంకా ఈ మధ్య ఈ వీళ్ళు ఆన్లైన్లో కూడా కొన్ని యాప్స్లలో మీకు టెంపరీ వాచ్మెన్లు దొరుకుతున్నారు టెంపరీ వాచ్మెన్ అని అది వీళ్ళేంటది బూర్ఖా టైప్ టెంపరీ అనమాట నాలుగు రోజులకో వారం రోజులకో మీరు మాట్లాడితే వాడు అక్కడక్కడ మీ ఇంటి చుట్టే ఒక ఒక అన్నేస్ ఉంచి అట తిరుగుతూ ఉంటాడు ఆ నాలుగు రోజులకి ఐదు రోజులకి రోజుకి ఇంత అని చెప్పి అడుగుతాడనమాట వెయ్యో పదినొందలో ఉంటుంది వాళ్ళకి కూడా కోర్స్ అది ఇవ్వాల్సిందే ఎందుకంటే మనకు సేఫ్టీ కావాలన్నప్పుడు చచ్చినట్టు ఇవ్వాలి వాడు ఆ నాలుగు రోజులు మీరు మళ్ళీ ఊరు నుంచి వచ్చేంత వరకు ఆ తిరుగుళ్ళు అక్కడ తిరుగుతూనే ఉంటాడు సో ఇదొక అడిషనల్ బెనిఫిట్ వీలైతే అక్కడే మీ బుర్కా కాబట్టి వాళ్ళే మీ ఇంట్లోకి రారు బయట అక్కడే ఎక్కడో పడుకుంటారు అంతే ఆ అరుగేదో మీ ఇంటి అరుగు మీదే పడుకున్నాడు అనుకో ఇంకా సేఫ్ సో ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పండక్కి వెళ్ళ వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా వెళ్తారో వచ్చిన తర్వాత కూడా ఆనందం కంటిన్యూ అవుతూ ఉంటుంది లేదంటే మళ్ళీ వచ్చాక గుండెలు బాదుకొని ఏడవడమే ఉంటుంది అప్పుడు ఏడ్చినా ఫలితం ఉండదు సో ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్ని చూస్తున్నాం కానీ అందుకని చెప్పేసి జాగ్రత్త పడండి అంత మించి ఇంకేం చెప్పేది లేదు ఇకపోతే కొన్ని పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఉన్నాయి మీకు ఎవరి మీద అనుమానం వస్తే వందకి కాల్ చేయమని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా లేదా సైబర్ పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంది ఇక్కడ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ వన్ జీరో జీరో అలాగే వీళ్ళ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ ఇవి కొంచెం సేవ్ చేసి పెట్టుకోండి మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే ఉండొచ్చు థ్యాంక్ యూ సో మచ్